Hello, hi friends. Welcome back to our channel. So friends, ee roju oka super video chesanu. So meeku starting lo the demo chupichanu kada. So adhe vidhanga so mee oka pic unta chalu, mee oka photo pettukondi chalu. So meeku dan kavalsina step, dan kavalsina background music, alage akkada lighting sambalu avanni nen effect anni kinda description lo downloading step anadu, dan kinda oka link unda, link me click chesi kavalsina step anta download cheskondi. Okay na friend, okay. So video the end varaku chudandi, chusi meeru kuda mee oka photo okate oka photo pettukondi, step anta add cheyandi, simple ga the chesukochu. Oka vela cheyadam rakapothe ee video mottham chudandi, meeku స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఎలా చేసుకోవాలి, ఎలా మనం అదే వీడియోలాగా ఎలా చేయాలి, సేమ్ టు సేమ్ అని చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ వాచ్ చేయడు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కైన్మాస్టర్ యాప్ కావాలి. సో ఒకవేళ మిత్రం కైన్మాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీ క్లిక్ చేసి కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అవుతుంది. సో నాకు ఆల్రెడీ అయితే ప్రాసెసింగ్లో అయితే ఉంది, సో ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ మిడిల్లో ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూడు రేషియో అయితే వచ్చింది. ఇక్కడ మిడిల్లో పెద్దది ఉంది కదా, పెద్ద సైజ్ ఇక్కడ మనకి 69 రేషియో ఉంటుంది పెద్దది ఇది. సో దీన్ని తీసుకోండి. సో దీన్ని తీసుకున్న తర్వాత ఫ్రెండ్ మీకు అయితే బ్యాక్గ్రౌండ్లోకి ఒక వీడియో తీస్తాను. సో ట్రైన్ అనమాట, ట్రైన్ స్మోక్ ఇక్కడ ఫాగ్ అయితే వస్తుంటుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా, సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ట్రైన్ వీడియో అది. సో వెనక స్మోక్ అయితే ఇలా ఫాగ్ అయితే ఇలా వస్తుంటుంది. సో ఇదంతా మనకి ఎవ్రీథింగ్ చాలా మంచి ఉంటుంది, స్లో ఆనిమేషన్ అనమాట, స్లో మోషన్లో అయితే వస్తుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది ఒక దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో స్టఫ్ ఆల్ స్టఫ్ అని ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను. మీకు ప్రతి ఒక్కటి నేను వాడింది ప్రతి ఒక్కటి అయితే అక్కడ ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం చేయాలి, కొంచెం మనకు చిన్న చిన్న కొంచెం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ రాండి, ఫస్ట్ 0 సెకండ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా 0 సెకండ్, ఇక్కడ వచ్చేసి లేయర్లకి వెళ్ళి మిడిల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఫస్ట్ మీకు ఒక లైటిన్ స్తంభం అయితే ఇస్తాను. స్తంభం ఉంటుంది కదా మనకు లైటిన్, అదే కరెంటు స్తంభం. ఓకే, ఆ స్తంభం అయితే ఇస్తాను. సో దాని ఒక దాని సైడ్ అయితే వేసుకుందాం. ఓకే, సో దీని ఒక దాని సైడ్ వేసుకుని ఇటు సైడ్ అయితే ఇలా పెడదాం ఫ్రెండ్. ఓకే, సో దీని ఒక సైజ్ ఇలా చిన్న వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఇలా చిన్న వేసుకొని ఓకే ఓకే ఈ విధంగా యాడ్ చేయండి. చేసి ఇది వచ్చేసి లాస్ట్ వరకు పెట్టండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడ వరకు ఉంది, 31 సెకండ్ 45 అని ఉంది. సో ఇక్కడ వరకు అయితే పెట్టండి. పెట్టేసి సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేయండి, సో ఈ డూప్లికేట్ చేసుకోండి. ఇప్పుడు పెట్టరు కదా కరెంట్ సమ్మము, ఇదే డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ మిడిల్ పేస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. డూప్లికేట్ అయింది. సో ఇంకోటి తీసుకొచ్చి ఇటు సైడ్ అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా, సో ఇలా పెట్టుకోండి. సో ఓకే, ఈ విధంగా అయితే కొంచెం ఇలా పైకి ఓకే కొంచెం అదే చేసుకోండి. మీకు మీకు ఎంత మీకు ఎక్కడ ఉంటే బాగుంటుందో అది మీ ఇష్టం. ఓకేనా, ఇలా పెట్టండి. 2 సమ్మాలు అయితే యాడ్ అయిపోయినవి ఫ్రెండ్. తర్వాత ఏం చేయండి, సో మళ్ళీ వీడియో స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా 0 సెకండ్, ఇక్కడ వచ్చేసి లేయర్లకి వెళ్ళి మిడిల్కి వెళ్దాం. ఓకే, వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు ఏమంటారు ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి సో దీని ఒక సైజ్ చిన్న చేసుకోండి. చిన్న చేసి ఇక్కడ ఇక్కడ పెట్టండి మిడిల్లో, అంటే లైట్ బుగ్గ మీద పెట్టండి. అంటే సమ్మానికి ఒక లైట్ బుగ్గ ఉంది కదా, దాని మీద ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే పెట్టండి ఆరెంజ్ కలర్ది. పెట్టేసి సో దీని ఏం చేయండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా పాస్కాల్ చేసి బ్రిల్లింగ్లోకి వెళ్ళి ఓవర్లే ఉంటుంది. సో లేకపోతే మల్టీప్లే, తర్వాత లేకపోతే స్క్రీన్. ఓకే, స్క్రీన్ సాఫ్ట్ లైటు హార్డ్ లైటు. ఓకే, ఇక్కడ లైటిన్. ఓకే, లైటిన్ పెట్టుకోండి. ఓకే, పెట్టేసి బ్యాక్ నొక్కేసేయండి. సో దీని ఒకసారి చిన్న చేసుకోండి, చిన్న చేసి కరెక్ట్ ఇలా పెట్టండి. సో ఓకే, కరెక్ట్ సమ్మంలో అంటే బల్బ్ మీద ఈ బుగ్గ పెట్టేసేయండి. పెట్టేసి సో దీన్ని కూడా మనకు లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి సో ఇక్కడ 3 డాట్స్ మీకు ఇచ్చేసి డూప్లికేట్ చేసుకుని ఇంకో దాన్ని. ఓకే, డూప్లికేట్ అయింది లైట్. ఓకే, డూప్లికేట్ అయిన లైట్ ఉంది కదా ఇక్కడ పెట్టండి. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇటు సైడ్ ఇలా పెట్టండి. ఓకే, సో ఈ విధంగా ఇలా పెట్టేసి ఫ్రెండ్, ఈ లైటింగ్లకు అయితే మనం చిన్నగా సో ఫ్రెండ్ ఇప్పుడు ఈ లైటింగ్ అయితే పెట్టాం కదా, సో దీనికి చిన్న యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో అంటే ఓవర్ యానిమేషన్, ఇక్కడ ఓవర్ యానిమేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 2 ఆప్షన్ ఓవర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లిక్కర్ ఉంటుంది, ప్లిక్కర్ మీద క్లిక్ పెడితే ఇలా ఉంటుంది. ఇక్కడ బ్లింక్ ఉంటుంది, బ్లింక్ పెడితే ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఓకే, ఇది పెట్టుకోండి. ఓకే, ఇది పెడితే చాలా బాగుంటుంది అనమాట, ఇలా పెట్టుకోండి. తర్వాత ఇంకో లైట్ మీద క్లిక్ చేయండి, ఓవర్ ఎఫెక్ట్. ఇక్కడ ఇక్కడ ప్లస్ ఓకే, ఇది పెట్టండి. పెడితే ఇప్పుడు వీడియో ప్లే చేయండి. చూడండి మనకి లైటింగ్ చూడండి ఎంత మంచిగా వస్తుంది, స్మూత్గా అంటే చాలా మంచిగా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ మనకి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ లేయర్లకి వెళ్ళి మెడలకి వెళ్దాం. ఓకేనా, వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన హీరో, మీకు నచ్చిన హీరోని కానీ, సో మీ ఫోటో కానీ, మీకు సంబంధించిన ఎవరి ఫోటో అయిన వల్లే ఎవరి ఫోటో అయిన వల్లే పెట్టుకోండి. ఓకేనా, సో నేనైతే ఇక్కడ నేను ఇప్పుడు ప్రభాస్ ఫోటో వెళ్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ప్రభాస్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, సో మీ ఇష్టం, మీకు చెప్పాను కదా, సో ఎవరి ఫోటోనే పెట్టుకోండి అది మీ ఇష్టం. ఓకేనా, సో నేనైతే ఇక్కడ ప్రభాస్ ఫోటో సెలెక్ట్ చేశాను. దీని ఒక సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసి ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ ఉంది, ట్రాక్లో ఇక్కడ మిడిల్లో మధ్యలో అయితే ఇలా పెడతాను. సో కావాలి సైజ్ కూడా ఇలా పెద్ద వేసుకోవచ్చు. ఓకే, సైజ్ ఇలా కొంచెం పెద్ద వేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే ఇలా ట్రాక్ మీద అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే ఇలా పెట్టాను. పెట్టేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇది ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టేద్దాం. ఓకే, సో పెట్టేసి ఇప్పుడు వీడియో మన వీడియో స్టార్టింగ్ వచ్చేసి సో స్క్రీన్ పెద్ద చేసుకోవాలని ఒకసారి చూడండి, వీడియో ప్లే చేస్తాను. చూడండి మనకి సెట్ అయిపోయింది, సూపర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి వెనక మనకి ఇక్కడ పొగ వెళ్తుంది, ఇక్కడ లైటింగ్లు ఒక సమ్మాలకు లైట్లు వస్తున్నవి, ఇక్కడ ప్రభాస్ ఫోటో ఉంది, నడుచుకుంటూ వచ్చినట్టు చాలా మంచిగా ఉంది. ఓకే, కానీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, సో ఇప్పుడు మనం పెట్టిన కదా ప్రభాస్ ఫోటో, ఈ ఫోటోకి ఒక చిన్న యానిమేషన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఇన్న యానిమేషన్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్ సైడ్ లెఫ్ట్, ఇంటర్ సైడ్ యుప్పు, ఇంటర్ సైడ్ డౌను, ఇక్కడ మనకి ఇక్కడ చాలా చాలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి. సో మస్తు ఉంటే ఆప్షన్లో మీకు ఏది కావాల్సి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, మీకు ఏది కావాల్సి అది. ఓకే, కానీ ఇది అయితే పెట్టుకోండి. ఓకే, ఇది పెడితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది కాదు, ఇది పెట్టుకోండి.
సో ఏదైనా వాళ్ళ ఫ్రెండ్ మీకు ఏది మంచిగా అనిపిస్తే కదైతే పెట్టుకోండి. ఓకే సో నేనైతే ఏదో ఒకటైతే పెట్టేవాళ్ళు వస్తాను. సో ఓకే ఇది ఓకే ఇది బాగాలేదు. ఓకే లెఫ్ట్ రైట్ అంత బాగాలేదు ఇది ఆనిమేషన్. సో మీకు ఓకే ఇది పెట్టుకుంటాను. ఓకే ఇది పెట్టేసి ఇక్కడ టైం వచ్చేది 1.2 అయితే పెడతాను. టైం 1.2 పెట్టేసి రైట్ మీద క్లిక్ చేసి వీడియో ప్లే చేద్దాం. ఇలా మెల్లగా అయితే ఫోటో వచ్చింది చాలా మంచిగా ఉంది. ఓకే తర్వాత ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చేయండి, లేయర్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఒక టెంప్లెట్ అయితే సార్ టెంప్లెట్ వీడియో. సో ఆ టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా సో టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేంటంటే మనకు చిన్న చిన్న ఇప్పుడు చూపిస్తాను లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనమాట, లైటింగ్ సంబంధించిన ఎఫెక్ట్ వీడియో. ఓకే సో ఆ వీడియో సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే దీంతో ఫోటోస్ ఉండేవి. సో వీడియోస్ ఎక్కడ పెట్టాను నేను. ఓకే స్నాప్డ్ ఓకే ఇక్కడ ఉండేవి. సో ఓకే ఇక్కడ ఉంది. ఓకే ఇది సో దీని ఒక దాని సైడ్ చేస్తాను. సో ఇది కాదు బ్యాక్ సైడ్. సో ఈ యొక్క వీడియో సైడ్ చేసుకున్నాను నేను. సైడ్ చేసి దీన్ని ఆటోరేటర్ చేస్తాను చేసి. సో దీని యొక్క స్క్రీన్ ఇలా పెద్ద చేస్తాను చేసి ఇక్కడ ఆప్షన్ పై స్క్రోల్ చేసి ఇక్కడ బిల్డింగ్లోకి వెళ్తాను, వెళ్ళి స్క్రీన్ పెడతాను. తర్వాత బ్యాక్ వెళ్తాను, తర్వాత ఈ ఆప్షన్ కింద స్క్రోల్ చేసి ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకో స్పీకర్ మీద క్లిక్ చేయండి, సౌండ్ బంద్ అయిపోతుంది. తర్వాత వీడియో స్టార్టింగ్ వచ్చి వీడియో ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకి ఇలా ఫోటోస్ అయితే ఇలా వస్తుంటుంది. తర్వాత దాని మీకు చిన్న వైట్ వైట్గా ఇంకా ఇక్కడ ఎఫెక్ట్ అయితే వెళ్తుంది. చూసారా ఎఫెక్ట్ అయితే ఇటు వైట్ కలర్లో వెళ్తుంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్. ఓకేనా చూసారా ఫ్రెండ్, చాలా సింపుల్గా అయితే మీరు కూడా చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్ ఈ వీడియో మనకి మీకు మ్యూజిక్ కట్టుకోండి. ఓకేనా ఇక్కడ ఆడియో ఉంది కదా, ఇక్కడ ఆడియో బటన్ ఈ బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ ఏ సాంగ్ అయినా వల్ల మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకోండి. ఓకే పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, పైన ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక షేర్ బటన్ కదా, సో దాని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకుని, ఓకే ఫ్రేమ్ రేట్ 30 పెట్టండి. వీడియో కాల్ వచ్చేసి 1080 పెట్టుకుని 1080 పెట్టండి. ఓకే 1080 పెరిగి కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. వీడియో అయితే హెచ్డీ క్వాలిటీ అయితే మనకైతే సేవ్ అయితే అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్ చూపించాను కదా. సో ఇదే ఫ్రెండ్ మీరైతే చాలా మంచిగా అయితే చేసుకోవచ్చు. మీరు కూడా మీ యొక్క ఫోటో పెట్టుకొని విత్ ఒక 5 మినిట్స్ చాలు, ఓన్లీ 5 నిమిషాల్లో మీరు కూడా చేసుకోవచ్చు. సో నేను ఈ వీడియో నేను చేయకూడదు అనుకున్నా కానీ చేశాను, ఎందుకంటే ఇది చిన్న వీడియో అనమాట, చాలా చిన్నది, చాలా సింపుల్ వీడియో. ఓకే సో మీరు కూడా అయితే చేయండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు మాస్ లెవెల్లో కూడా బాగుందన్నమాట, ఇంకా స్మోక్ అంటే వెనక పొగలు ముంగట ఇక్కడ లైటింగ్లుసు ఇక్కడ మనకి టెంప్లెట్ కూడా చాలా మంచిగా ఉంది. సో మీరు కూడా ప్రయత్నించండి. సో ఓకేనా ఓకే ఫ్రెండ్స్, సో వీడియో అయితే కథం కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే కూడా బెల్ గంట కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.